ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో భారతదేశంలో బాగా పాపులారిటీ సంపాదించింది. దాంతో ఇతర భాషల్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి యాజమాన్యం తయారైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్ బాస్ లైవ్ షోను తీసుకొచ్చారు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నారు. ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ అయింది. ఈ సీజన్ కి శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వచ్చారు. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి కాంట్రవర్సీగా కొనసాగుతూ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ బిగ్ బాస్ కి హోస్టులుగా ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ 3 సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారన్న దానిపై గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఎఫెక్ట్ బాగా పడడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సీజన్ 1 పోలిస్తే సీజన్ 2 కంటెస్టెంట్స్ పెద్ద ఆసక్తికరంగా లేదని విమర్శలు వచ్చాయి. దాంతో యాజమాన్యం సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గా హౌస్ కి తీసుకురాబోతున్నారని సమాచారం. మహాతల్లి ఫేమ్ జాహ్నవి, హీరోయిన్ శోభిత ధులిపాల, జబర్దస్త్ నరేష్, యాంకర్ ఉదయభాను, టీవీ ఆర్టిస్ట్ జాకీ, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ రేణుదేశాయ్, ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ, ఆర్టిస్ట్ మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగపద్మిని, డాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, హీరోయిన్ గద్దే సింధూర, గుత్తా జ్వాల, వీరితో పాటు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ముగ్గురిని ఉండబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇక ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది. జూన్ లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. హాయ్ ఫ్రెండ్స్, యువర్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు .entertainment.